ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ప్రధాన నిందితుడిగా ప్రణీత్ ఇంకా ఎఫ్ఐఆర్ లో పోలీసులు పెట్టడం జరిగింది. ప్రధాన నిందితుడు ప్రణీత్, తర్వాత ఏ2గా భుజంగ అదనపు ఎస్పీ భుజంగరావు, ఏ3గా తిరుపతన్నను ఇప్పటివరకు ఉంచారు. అయితే ఈ కేసులో లుకౌట్ నోటీసులు జారీ చేసిన అంశంలో ఇప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో నిందితులుగా అరెస్ట్ అయినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు, తర్వాత రాధాకిషన్ రావు, తర్వాత శ్రవణ్ రావు అనే ముగ్గురు పేర్లు కూడా వెల్లడించారు. సో వీళ్ళందరినీ వీరిపైన విచారించాల్సి ఉంది కాబట్టి దీనిపై వాళ్ళు లుకౌట్ నోటీసులో ఆ అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నిన్న అరెస్ట్ అయినటువంటి అదనపు ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు ఎవరైతే ఉన్నారో కాల్ ట్యాపింగ్కి పాల్పడారో ప్రణీత్ రావుతో కలిసి పనిచేసినట్లుగా వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంత రాజకీయ నేతలు, తర్వాత కొంతమంది వ్యాపారులకు సంబంధించినటువంటి కాల్ ట్యాపింగ్కి పాల్పడినట్టు వాళ్ళు కన్ఫెషన్లో తెలపడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నట్టుగా వాళ్ళ స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇదే అంశాన్ని అంటే ప్రణీత్ రావుని 7 రోజులు కస్టడీలో భాగంగా విచారిస్తున్న కొద్దీ వాళ్ళు కీలక అంశాలను పోలీసులు దాంట్లో పొందుపరచడం జరిగింది. దాంట్లో ఈ అతను 7 రోజుల విచారణ భాగంగా ఒక ఐన్యూస్ యజమాని శ్రవణ్ పేరును రావడం, అక్కడ కొన్ని హార్డ్ డిస్కులు, తర్వాత కంప్యూటర్ ల్యాప్టాప్లు కూడా ల్యాప్టాప్, తర్వాత ట్యాబ్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదే దాంట్లో భాగంగా అందులో తీసుకున్నటువంటి కొంత సేకరించినటువంటి సమాచారం, దాంతోపాటు మిగతా వారి ఇళ్ళలో ప్రభాకర్ రావు ఇల్లు కావచ్చు, రాధాకిషన్ రావు నివాసం, తర్వాత వీళ్ళ తిరుపతన్న భుజంగరావు ఇళ్ళలో స్వాధీనం చేసుకున్నట్టు కొన్ని కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్లు, తన కొంత సామాగ్రి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, వీటన్నింటి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపి విశ్లేషణ చేస్తున్నారు. ఈ కేసుకు లింక్ అప్ అయినటువంటి అంశాలపైన ఆరా తీస్తున్నారు. కాల్ ట్యాపింగ్ పాల్పడినటువంటి ఏ పీరియడ్లో వీళ్ళు కాల్ ట్యాపింగ్ పాల్పడ్డారు, కొంత ఆధారాలు ధ్వంసం చేయాల్సినటువంటి అంశం మీద కూడా దర్యాప్తు జరిపారు. అయితే ప్రణీత్ రావు తెలిపిన వివరాలను నిన్న అరెస్ట్ అయినటువంటి సమయంలో తిరుపతన్నను అటు భుజంగరావు ఇద్దరిని కూడా ప్రశ్నించారు. వాళ్ళు ఈ విషయాన్ని అంటే ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకు తాము పనిచేశామని దాంట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. అదే అంశాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు పొందుపరచడం జరిగింది. అయితే ధ్వంసం చేసినటువంటి ఏదైతే ఆధారాలు హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో ప్రణీత్ రావు ఆ రోజు డిసెంబర్ 2023 డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఎస్ఐబి కార్యాలయంలో ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్కులు ఏవైతే ఉన్నాయో 42 హార్డ్ డిస్కులు, వాటన్నింటినీ తీసుకువెళ్ళి కొన్ని వికారాబాద్ అడవుల్లో కొన్ని పడేశారు, తర్వాత నాగోల్ దగ్గర ఉన్నటువంటి మూసీ నదిలో కొన్ని పడేశారు. వాటిని కూడా నాగోల్ దగ్గర పడేసినటువంటి ఆ మూసీ నదిలో పడేసినటువంటి హార్డ్ డిస్క్ శకలాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించడం జరిగింది. అయితే వాటిని రీట్రైవ్ చేయడం సాధ్యమా కాదా అనే అంశాలు ఇప్పటికీ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే దాన్ని ధ్వంసం చేయడం ద్వారా హార్డ్ డిస్క్ని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి చూడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దాన్ని రీట్రైవ్ చేస్తే కొంత సమాచారం వస్తుందని పోలీసులు అనుకున్నారు. కానీ దాన్ని రీట్రైవ్ చేసే అవకాశం లేదని పోలీసులు ప్రస్తుతం అనుకున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా వికారాబాద్ సంబంధించినటువంటి కొన్ని అడవుల్లో అతను పడేసినటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో అతను వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీ భాగంగా అతను చెప్పినటువంటి వివరాలన్నింటినీ నమోదు చేశారు, ఎక్కడెక్కడ ఆధారాలన్నింటినీ పడేశారనే అంశాన్ని తెలిపారు, ఏ అధికారులు వీరితో సహకరించారనే అంశాలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. అయితే అందులో ఆ వివరాలన్నింటినీ ఆధారంగా ప్రణీత్ రావుని మరొక 2-3 రోజులు విచారించాలని భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ అయినటువంటి తిరుపతన్న, భుజంగరావుని ఇద్దరిని కూడా కస్టడీ పిటిషన్ రేపు దాఖలు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరి కస్టడీ పిటిషన్తో పాటు ప్రణీత్ రావును కూడా మరోమారు 2-3 రోజులు కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. కస్టడీలో తీసుకొని ఇది ముగ్గురిని కలిపి విచారించాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఉన్నతాధికారి ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో ఆ ఉన్నతాధికారి ఎవరికి ఆదేశాలు పంపించారు, ఏ ప్రముఖుల పేర్లను, ఏ ప్రముఖుల ఫోన్ నెంబర్లను రహస్యంగా వినమని చెప్పారనే అంశాన్ని ముఖ్యంగా దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి దాని మీద ముగ్గురిని కూడా ఒకేసారి విచారించాలని భావిస్తున్నారు. దాంతోపాటుగా ఒక కీలకమైనటువంటి కార్యాలయం, పరిపాలనకు వేదిక అయినటువంటి కార్యాలయం నుంచి వీళ్ళకి తరచూ ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఆ ఆదేశాలు ఇచ్చినటువంటి ఒక రాజకీయ నేత ఎవరు, ఆ రాజకీయ నేత ఎందుకు ఎవరి ద్వారా ఆదేశాలు ఇచ్చారు, ఎవరెవరి నెంబర్లను రహస్యంగా వినమని చెప్పారనే
అంశాన్ని పోలీసులు ప్రధానంగా దృష్టిచారించారు. ఈ కేసులో వీళ్ళిద్దరిని అదనపు ఎస్పీలు తిరుపతన్న భుజంగరావుని ఇద్దరిని కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తే మరికొంత కీలక సమాచారం అవకాశం ఉండేది. ఎందుకంటే ఎస్ఐబిలో ఉన్నటువంటి సర్వర్ రూమ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లా ఆఫ్ ఇంటర్సెప్షన్ అంటే రహస్యంగా కాల్ను వినే అంశాన్ని లా ఆఫ్ ఇంటర్సెప్షన్ అంటారు కాబట్టి దాన్ని ఆ నోడల్ అధికారి ఆదేశాలతోనే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి కాల్స్ వినడానికి అవకాశం ఉండదు కాబట్టి దాన్ని ప్రణీత్రావు అనధికారికంగా అతను ఏ విధంగా విన్నాడు, తర్వాత సర్వర్ రూమ్లోకి వెళ్ళి ఇతనికి ఎలాంటి కార్యకలాపాలు పాల్పడ్డాడనే అంశాన్ని ఈ అదనపు ఎస్పీల ద్వారా సమాచారం సేకరించేందుకు పనిలో పడ్డారు. దాంతోపాటుగా వీళ్ళ వద్ద పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే ఒక ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి మిగతా కానిస్టేబుల్ సిబ్బంది వరకు ఇతనికి సహకరించినటువంటి, ఆ రోజు ఇతను ట్యాపింగ్ చేసినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి 17 సిస్టమ్స్ని వినియోగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇతను ఆదేశాల మేరకు పనిచేసినటువంటి ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇతని ఆదేశాల మేరకు అది అనధికారికమని తెలిసినా సరే అతని ఆదేశాల మేరకు పనిచేశారు కాబట్టి వాళ్ళని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేందుకు పోలీసులు భావిస్తున్నారు. సో ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఇప్పటి వరకు ప్రణీత్రావు, భుజంగారావు, తర్వాత తిరుపతన్న ముగ్గురు అరెస్ట్, ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఇప్పుడు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ముగ్గురు, ఐన్యూస్ యజమాని శ్రవణ్, మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ముగ్గురిని అరెస్ట్ చే ఒకవేళ కనుక ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఆ సంఖ్య మరికొంత పెరుగుతుంది. దాంతోపాటు వీళ్ళ వద్ద పనిచేసినటువంటి అధికారులు అంటే ఇతర సిబ్బంది ఎవరైతుందో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఈ కేసులో అరెస్ట్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ఎవరైతే ఈ కేసులో రాజకీయ నేత కొంతమంది రాజకీయ నేతలు ఇతన్ని ప్రోత్సాహం చేసి వీళ్ళ చేత ఆ ట్యాపింగ్ పాల్పిడేసేసానని వార్తలు వినిపిస్తున్నాయో, ఎవరైతే ఆ రాజకీయ నేత ఉన్నారో వీళ్ళని తరచూ టచ్లో ఉన్నటువంటి నేతలు ఎవరు, ప్రణీత్రావు సహా ఇద్దరు అతను ఎస్పీలతో టచ్లో ఉన్నటువంటి ఆ నేతలు ఎవరనే అంశాన్ని ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో కొన్ని ఆధారాలను కూడా సేకరించారు, కొంతమందికి కూడా నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ కొంతమంది వీళ్ళ ట్యాపింగ్ చేసేందుకు ముందుగా ఎవరెవరు ఆదేశాల మేరకు పనిచేస్తారు, ఆయా రాజకీయ నేతలు ఎవరు, వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత మరికొంత వాళ్ళని కూడా విచారించాలని భావిస్తున్నారు. అయితే ఈ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ అంటే ప్రధానంగా ఆ వార్తలు వినిపిస్తున్నప్పటికీ వీళ్ళ పేర్లు చెప్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించిన తర్వాతనే దీని మీద ఒక నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. దీని అన్నింటినీ కూడా ప్రధానంగా ముఖ్య ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ కేసులో ఎవరెవరు నిందితులనో వాళ్ళందరినీ కూడా క్లియర్ కట్గా ఈ కేసులో ఎస్టాబ్లిష్ అయినటువంటి అంటే ప్రతి కేసులో కూడా వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి వారిని కూడా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఈ కేసులో ఎలాంటి సంబంధం ఉంది అంశాన్ని కూడా ఒక షార్ట్ షీట్ తయారు చేసేందుకు క్లియర్గా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ కలెక్ట్ చేసేందుకు ప్రయత్నం ఉన్నారు. ఒక కీలక కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పనిచేశారని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి పకడ్బందీగా దానికి ఉన్నటువంటి ఆధారాలను వెతికి పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఓవరాల్గా ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారిని విచారించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈ కేసులో పాల్గొన్నట్టు, తాము ట్యాపింగ్ చేసినట్టు, తర్వాత ఆధారాల ధ్వంసంలో కూడా తాము పాల్గొన్నట్టుగా ఈ కేసులో ఒప్పుకున్నారు కాబట్టి కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొంతమంది పాత్ర దీంట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ ఎలాంటి పాత్ర వహించారు ఈ కేసులో, ఆ తర్వాత రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్లో పనిచేసిన రాధాకిషన్ రావు వీళ్ళకి ఏ విధంగా సహకరించారనే అంశాలు తెలుసుకోవాలని ఇప్పుడు దర్యాప్తు బృందం ఏదైతే ఉందో అది భావిస్తుంది కాబట్టి వీళ్ళని కష్టలో తీసుకొని విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఐఓగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు అంతా కొనసాగుతుంది. మరికొంతమంది ఇళ్లలో కూడా సోదాలు చేసే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది.